పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ అందరికీ సుపరిచితురాలే ఇటీవల కాలంలో చాలా సార్లు వార్తల్లో నిలుస్తూ వచ్చారు మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు అయితే తన కళ నెరవేరేందుకు రేణుదేశాయ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నిర్మాణ సంస్థ ఆమె కోసం ప్రత్యేక క్యాబిన్ కూడా డిజైన్ చేశారు వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై రేణు దేశాయి సన్నిహితులు స్పందించారు అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు రేణు దేశాయి వివరించారు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు నిర్మాణ సంస్థతో ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు దీంతో ఈ రూమర్లు చెక్ పడినట్లే తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇటీవలే హీరోగా తెరకెక్కిన బ్రో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించింది జనసేన పార్టీలో ముఖ్య నేత అయిన నాదేండ్ల మనోహర్ కు పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ సన్నిహితులు ఆ విధంగా పవన్ తో కూడా మంచి రిలేషన్ ఏర్పడింది అలాగే రేణు దేశాయ్ తో కూడా వారికి మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది బద్రీ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ తర్వాత చేసిన సినిమాలు తక్కువే అయినా నటిగా మంచి పేరు తెచ్చుకుంది రెండు వేల తొమ్మిదిలో హీరో పవన్ కళ్యాణ్ రేణు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కానీ నాలుగేళ్లకు కొన్ని కారణాల వల్ల విడిపోయారు రేణు దేశాయ్ నటించిన చివరి సినిమా జాని కాగా తాజాగా టైగర్ నాగేశ్వర చిత్రంలో కనిపించింది కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోవడం వల్ల ఆమె క్యారెక్టర్ కు కూడా గుర్తింపు రాలేదు అయితే ప్రస్తుతానికి ఈ రూమర్లకు చెక్కి భవిష్యత్ లో ఏదో నిర్మాణ సంస్థతో రేణు దేశాయ్ ఎంట్రీ ఇస్తుందని నెటిజన్లు అనుకుంటున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి